Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏకాకిగా మారిన షర్మిల. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే, కడప జిల్లాలో వైఎస్ఆర్ షర్మిలకు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వైఎస్ కుటుంబీకులు మాత్రమే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహిత సంబంధాలున్న వారెవరూ ఆమెకు సహకరించడం లేదని తెలుస్తోంది. షర్మిల కడప పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. అయితే ఆమె ఇటీవల కడపలో పర్యటించినప్పుడు కూడా వైఎస్ సన్నిహితులు, బంధువులు కూడా ఆమె దగ్గర కూడా రాలేదని చెబుతున్నారు. అందుకు ప్రధాన కారణం వైఎస్ షర్మిల జగన్ను వ్యతిరేకించడమేనని అంటున్నారు. పైగా కడప పార్లమెంట్ నుంచి పోటీ చేయడం కూడా ఆమె పెద్ద సాహసం చేశారని చెప్పాలి. కడపలో ఉన్న వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉన్నవారు కూడా ఆమె దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడడం లేదని తెలిసింది. అది చూసిన వైఎస్ షర్మిల ఒకంత షాక్ గురైనట్లు తెలిసింది. గతంలో తాను కడప వచ్చినప్పుడు తన వెంట వచ్చి తనతో పాటు ఉండే కొందరు కుటుంబ సభ్యులు కూడా ఈసారి మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును సీబీఐ ఛార్జ్షీట్లో నమోదు చేసిన కాంగ్రెస్లో చేరడం వైఎస్ షర్మిల చేసిన తప్పిదమని వారు నేరుగానే చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఎక్కువ మంది ముఖ్యమంత్రిగా ఉన్న జగన్పై నేరుగా విమర్శలు చేయడానికి కూడా వారు అంగీకరించడం లేదు. జగన్ వైఎస్ కుటుంబీకులతో పాటు ఆయనకు సన్నిహితంగా ఉన్న వారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అప్యాయంగా పలకరిస్తూ ఉండడం ఇందుకు మరొక కారణంగా చెబుతున్నారు. వైఎస్ఆర్ షర్మిలకు దూరంగా ఉండడానికి మరో ప్రధాన కారణం జగన్ ఇక్కడ లేకున్నా ఆయన తన తరఫున నియమించిన వారు తమ బాగోగులు చూసుకుంటారంటున్నారు. కానీ షర్మిల గెలిచినా ఓడినా కూడా తమకు అందుబాటులో ఉండరని, ఆమె హైదరాబాద్కు వెళతారని, ఇక్కడ తమకు అండగా ఉండే వారెవరని వారు నేరుగానే ప్రశ్నిస్తున్నారని తెలిసింది. అందుకే షర్మిల వచ్చినా వైఎస్ కుమార్తెగా ఆమెను దగ్గరకు తీయాల్సిన సమయంలో ముఖం చాటేస్తున్నారని కొందరు చెబుతున్నారు. షర్మిలతో తాము మాట్లాడినట్లు జగన్కు తెలిస్తే తాము ఎక్కడ దూరం అవుతామోనన్న ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తుందని షర్మిల వెంట తిరిగేవారే అభిప్రాయపడుతున్నారు. వైఎస్ షర్మిల నామినేషన్ వేసిన సందర్భంలో కూడా వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత మినహాయించి దగ్గర బంధువులు ఎవరు ఆమె వెంట లేకపోవడాన్ని కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కొందరిని నామినేషన్ పత్రాలపై ప్రతిపాదన సంతకాలు చేయాలన్నా దగ్గర బంధువులు కూడా ససేమేర అన్నారంటే ఎంత దూరం పెడుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. దీంతోపాటు తాజాగా తనకు ప్రధాన ఏజెంట్గా ఉండాలని కడపలోని తమ కుటుంబంలోని ఒక ముఖ్య వ్యక్తిని వైఎస్ షర్మిల సంప్రదించినా సున్నితంగా తిరస్కరించారని తెలిసింది. కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు మాత్రమే వైఎస్ షర్మిల వెంట ఉంటున్నారు. దీంతోనే కడపలో వైఎస్ షర్మిల ఎంత దూరం అయ్యారో ఇంతకంటే వేరే చెప్పాల్సిన పని లేదు. అందుకే విజయమ్మ కూడా ఇక్కడ ఉండలేక అమెరికా వెళ్లారంటున్నారు.